స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇదంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, డెవలప్మెంట్ స్కామ్ లో కూడా తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంలో ఆదరించారు. గత వారం రోజులుగా ఈ పిటిషన్ పైన సుప్రీంలో విచారణ జరుగుతుంది. గత వారం విచారణ జరిగితే ఈ రోజు తిరిగి మళ్ళీ వాదనలు జరిగాయి. అయితే రేపటికి కూడా న్యాయమూర్తి కేసును పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు తరఫున న్యాయవాదులు పూర్తిగా వాదనలు ముగించారు. రేపు ప్రభుత్వం తరఫున వాదనలు కూడా సుప్రీంలో జరగబోతాయని, అయితే చంద్రబాబు 17A వర్తిస్తుందంటూ కూడా తన విషయంలో ఆ నిబంధనను పాటించకుండా సిఐడి అక్రమంగా అరెస్ట్ చేసింది. ఇది నిబంధనలకు తెలుసుకునేటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా క్లాస్ చేయాలంటూ కూడా తన తరపున న్యాయవాదులతో వాదనలు వినిపించారు. అయితే అనేక అంశాల పైన కూడా చాలా లోతుగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దాదాపు ఉదయం మొదట లంచ్ బ్రేక్ ముందు కొంతసేపు వాదనలు జరిగిన తర్వాత ఆ లంచ్ బ్రేక్ తర్వాత కూడా దాదాపు 2.5 గంటల పాటు వాదనలు జరిగాయి. అయితే రేపు ప్రభుత్వం తరపున ఏపీసీఐడి తరపున కూడా వాదనలు మరొకసారి వినిపించబోతున్నారు. 17A అప్లై అవుతుందా? ఎందుకంటే చంద్రబాబు పైన కేసు నమోదు అనేది ఎఫ్ఐఆర్ లో 2021వ సంవత్సరం చేశారు. 2021కి ముందు ఏదైతే అవినీతి నిరోధక సంబంధించిన కేసుల విషయంలో కొంత అమెండ్మెంట్ జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, వాటి అన్నింటినీ పాటించకుండా ఉద్దేశపూర్వంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబును అక్రమంగా నిర్బంధించారంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వ వాదనలు మరోలాగా ఉన్నాయి. ఈ కేసును 2018 సంవత్సరంలోనే నమోదైందంటూ కూడా సిఐడి వాదనలు వినిపిస్తోంది. దానికి సంబంధించి న్యాయస్థానం ముందు కూడా కొన్ని అంశాలను తీసుకొచ్చింది. అయితే వీటిపైన ఇరువురు ఏపీసీఐడి నుంచి ఇటు చంద్రబాబు తరపు నుంచి కూడా సీనియర్ అడ్వకేట్స్ సుదీర్ఘ వాదనలు అయితే వినిపించారు. అనేక అంశాలకు సంబంధించి న్యాయమూర్తులకు ఇరుపక్షాలు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. రేపు మధ్యాహ్నం సమయంలో కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం సుప్రీంకోర్టులో కనిపిస్తా ఉంది. మొత్తం మీద చంద్రబాబుకి సంబంధించిన క్యాష్ పిటిషన్ పైన రేపు తుది నిర్ణయం వస్తుందనే ఆశాభావాలు అయితే టీడీపీ శ్రేణులు కనిపిస్తా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. మంగళవారం ఉదయం 10:30 తిరిగి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి కోరారు. దీంతో రోహత్గి అభ్యర్థనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే, సిఐడి తరపున అదనపు ఏసీ పొన్నవేలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది.